సార్ అదే ఇప్పుడు రామదాస్ కథలో ముస్లిం రాజుకి రాముడు కళ్ళలోకి వచ్చి డబ్బులు కదా సార్ అంటే నిజమే బాబు ఇప్పుడు రాముడు ఒక ముస్లిం రాజుకి కనపడతాడు కానీ ఇక్కడ ఉన్న భక్తులకు కనపడ్డాండి అంత అంత లేని అంత పుణ్యం వాడేం చేసుకున్నాడు అంత పాపం వీళ్ళేం చేసుకున్నారు రామదాస్ విడిపించడానికి వచ్చాడు ఇది నేను అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాను సార్ రాముడు అనేవాడు లేడు అది క్యారెక్టర్ కానీ ఆ స్టోరీ బాగుంటది ఆ స్టోరీలో ఉన్నది ఆ స్టోరీ మీ స్టోరీ గానే తీసుకుంటే తప్ప ఈయన గాడు అని చెప్పి అనకండి అని చెప్తే రాముడు నిజంగా లేకపోతే మరి ముస్లిం రాజుకి ఎందుకు కనపడతాడు రామదాస్ ఎందుకు విడిపిస్తాడు బంగారు డబ్బులు ఇచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సార్ సార్ అసలు ఐ వాంట్ అంటే కొంచెం రసవత్తరంగా ఉంటది వెంటనే క్వశ్చన్ అడగాల్సింది ఒరే అప్పు చేసి గుడి కట్టాడు ఇప్పుడు నేను అప్పు చేసి గుడి కడితే నా ఆ బ్యాంక్ వాళ్ళు నా మీద కేసు పెడితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకెళ్లి నన్ను బొక్కలోదో వస్తాయి రాముడు వస్తాడా అంతే భక్తితోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు పెడతానండి నా మొహం చూసి అప్పు ఇవ్వడు కాకపోతే నేను ఏదో కట్ చెప్పి అప్పు తీసుకుంటాను ఇన్ని కోట్లను అప్పు తీసుకుంటాను తీసిపోయి గుడి కడతాను తీసుకుపోయి గుడి కట్టి గుడి కట్టినంత సేపు ఊరుకుని సడన్ గా ఈఎంఐ కట్టట్లేదు అని చెప్పి నన్ను కోర్టుకు లాగుతారు నేను అట్ల పోదు అంటే తీసిపోయి బొక్కలు వేస్తారు అప్పుడు రాముడు ఎవరికి ఏదైనా అంటే ఇది కలియుగం అంటున్నారు సార్ మళ్ళీ ఇంకో వాదన ఏంటంటే నిజంగా ముస్లిం రాజు ఎక్కడ ఉన్నాడు మన కదా వచ్చింది అదే సార్ అదే సార్ చెప్తున్నాను ముస్లిం రాజు కనబడకపోతే ముస్లిం రాజు ఎందుకు మరి ప్రతి శ్రీరామనవమికి సారీ అది పట్టుకొని ఇస్తాడు అదేం అని చెప్తున్నారు సార్ ది గుడ్ అండి ఇప్పుడు టిప్పు సుల్తాన్ని వీళ్ళు పెద్ద విలన్ విలన్ చేసి చెప్తుంటారు టిప్పు సుల్తాన్ కూడా హిందూ టెంపుల్స్ని చేశాడు వాళ్ళకి కావాల్సింది పొలిటికల్ పవర్ అండి వీళ్ళు ఇప్పుడు వాళ్ళని ముస్లిం రాజులు ముస్లిం రాజులు ముస్లిం రాజులు అని చెప్పి ఓ ఇస్లాంకి ఇదికిచ్చేస్తూ ఉంటారు కానీ వాడు నిజంగా మత మార్పిడి చేయాలి అనుకుంటే ఈ పాటికి ఇండియాలో ఒక్కడంటే ఒక్కడ కూడా హిందూ కూడా ఉండడండి ఎనిమిది వందల ఏళ్ళు వాళ్ళ చేతిలో ఉందండి దేశం ఈ వాడికి ఎంతమంది అయిపోయారు వాడికి పొలిటికల్ పవర్ కావాలండి కింద జనాలు ఏం ఏం నమ్ముకుంటే అడిగి ఎందుకు ఇప్పుడు ఛత్రపతి శివాజీ కొని మరాఠా ఎంపైర్లో వార్స్లో ముస్లిం సోల్జర్స్ ఉన్నారు టిప్పు సుల్తాన్ దీంట్లో హిందూ సోల్జర్స్ ఉన్నారు వాడి ఆర్మీలో హిందూ సోల్జర్స్ ఉన్నారు అన్ని ఆర్మీస్లో వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారండి పేష్వాల్గా పనిచేశారు హిందువులు మోసేత్ నీళ్లు తాగారు సో కాబట్టి ఇప్పుడు మా ఈ ఇన్ని గ్రామాల పాటు ఇన్ని వేల మంది ఒక పర్టికులర్ దేవ దేవుడిని దేవతను నమ్ముతున్నారు ఓకే అలా గవర్నమెంట్ ప్రకారం అప్పట్లో గవర్నమెంట్ ఈ ఇది ఈ రాజు ముస్లిం రాజు ఉండేవాడు అరే పంపించి పంపించండ్ర బాబు అందులో వాళ్ళ మంత్రి ఒకడు ఉంటాడు కదా ఒక హిందూ ఉంటాడు కదా ఆ హిందూకి ఇచ్చి పంపిస్తారు పోయి తీసుకెళ్లి తయారీ ఇచ్చేసారా అంటాడు అయిపోయింది వా ఇప్పుడు వచ్చి సొంతంగా వచ్చి నెత్తి మీద బొట్టు పెట్టుకుని నేను హిందూగా మారిపోతాను అనలేదు కదా లేదు ఇప్పుడు మన మన రాష్ట్రం ఉందండి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓనర్ ఇప్పుడు ఎవరైతే సీఎంలో ఉన్నాడో అతని అతనికి హిందూయిజానికి సంబంధం లేదు కానీ గవర్నమెంట్ పేరు మీద ఇదేంటి తిరుమలకి సార్ వెళ్తుందా లేదా మరి వెళ్తుంది కదా ఇది అంతేనండి దానిసా కూడా అట్నే చేసేవాడు వాడికి పొలిటికల్ పవర్ కావాలి జనాలు అందరూ ఓకే మన మతానికి కొంతలో కొంత ఇది ఇస్తున్నాడు అని చెప్పు అన్న ఫీలింగ్ ప్రజలకు రావాలి సో కాబట్టి పంపించేవాడు అంతేగాని రాముడు నిజంగా దేవుడు అని అనుకుంటుంటే తానిషా పేరు ఎందుకు ఉంచుకుంటాడు అండి ఈ పాటికి హిందూ అయిపోతాడు ఇంకోటి కంచర్ల గోపన్న మీరా మీరా బాయ్ అంటే తెలుసు కదా సార్ ఈ దాస్ గాని కబీర్ గాని వీళ్ళందరూ అంత భక్తులు ఎలాగోతారు సార్ అసలు భక్తి ఏమంటే భక్తితో రాయాల్సిన పోయంలు అంత వాళ్ళ క్యారెక్టర్ చూస్తే ఇప్పుడు కృష్ణుడి క్యారెక్టర్ చూసుకోండి సార్ ఇప్పుడు బుక్స్ చదివితే తెలిసిపోతుంది కదా సార్ ఆయన ఆ కాలంలో చదువుకోకుండానే కృష్ణుడి మీద అంత భక్తితో ఉన్నారు సార్ వాళ్ళు గానీ ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ లో భక్తి పార్వశ్యంతో కొన్ని పాటలు పాడతారండి ఇప్పుడు మనలో ఓకేనా యూట్యూబ్ లో అడిగి మీకు తెలిసే ఉంటుంది చాలా భక్తితో చాలా లయబద్ధంగా పాడుతుంటారు అది చూసి ఆహా ఎంత పెద్ద గొప్ప భక్తులు అనుకుంటారు వాళ్ళు హిందూ స్క్రిప్చర్ ఒక్కటి కూడా చదివండరు ఆయన చదవకుండానే మరి అంత తన్మయత్వం అంత భక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు డ్యాన్సర్స్ ఉన్నారు అసలు ఏంటి చాలా తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తారు ఆర్టిస్టులు ఉన్నారు పెయింటింగ్లు ఉన్న ఉన్నారు దాన్ని ఏమంటారు ఇప్పటికి కూడా కొన్ని గుళ్ళ మీద చెక్కుతుంటారు కదా కొన్ని చెక్కటం పెయింటింగ్స్ వేస్తుంటారు కదా చాలా భక్తితో వేస్తారు అద్భుతంగా ఉంటాయి పెయింటింగ్స్ కానీ వాళ్ళు ఒక్క పుస్తకం చదివండరు పుస్తకం చదవటానికి భక్తికి ఆర్ట్కి ఏమాత్రం సంబంధం లేదండి వాళ్ళు చది ఏమీ తెలుసుకోకుండా కూడా భక్తి చేయొచ్చు ఏమీ తెలుసుకోకుండా కూడా పోయిటరీ రాయొచ్చు రైట్ ఇప్పుడు మనకి మంచి మంచి పాటలు రాసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏంటి అన్ని స్క్రిప్చర్స్ తెలుసుకుని చేస్తున్నారా వాళ్ళకి తెలుగొచ్చు తెలుగు స్పష్టంగా వచ్చు మంచి మంచి మాటలు వచ్చు ఏ ఏ పదాలు దేనికి సెట్ అవుతాయో తెలుసు వాటికి పర్యాయ పదాలు అవన్నీ తెలుసు అంతే అంతవరకు సాహిత్యం వస్తే చాలు పాటలు రాయడానికి ఏంటి ఈ నాటకాలు లేకపోతే ఈ స్క్రిప్ట్ రాయటానికి దేవుడి మీద ఉన్న భక్తి భక్తి అనేది వెనక ఉంటుంది గ్యారంటీగా ఉంటుంది అది లేకుండా ఆర్ట్ పని చేయట్లేదు అంతే తప్ప వాళ్ళందరూ పుస్తకాలు చదివేశారు అందులో ఉన్న అన్ని తెలుసు అని అనుకోవడానికి లేదండి ఎప్పుడు చదవాల్సిన పని పని లేదు అసలు సార్ సరే ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఈ ఆస్తికుల ప్రకారం ఇప్పుడు దేవుడు అనేవాడు ఒకడే కదా సార్ మరి దేవుడు అనేవాడు మరి ఒక్కడైతే శైవులకి వైష్ణవులకి మరి మరి మూడు రకాల సార్ లేదు లేదు వీళ్ళు దేవుళ్ళు కదండి దేవతలు ఓకే ఇది ఈ పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్ ఆర్య సమాజీలది ఆర్య సమాజీలు ఏమంటారంటే దేవుడు ఒకడే పరమాత్ముడు ఈ వీళ్ళు ఏం చేస్తే ఏంటి విష్ణువు శివుడు విష్ణువు యొక్క అవతారాలు శివుడు యొక్క సబ్ అవతారాలు ఇవన్నీ ఇవన్నీ లెస్సర్ గాడ్స్ వీళ్ళందరూ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పరమాత్మ అని చెప్పి వీళ్ళని దేవుళ్ళు అనకూడదు దేవతలు అనాలి దేవుళ్ళు అన్న పదమే తప్పు దేవుడు అనేది సింగులర్ దానికి ప్లూరల్ ఉండకూడదు అని చెప్పి ఆర్య సమాజాలు వాదిస్తారు ఓకే సో ఆ డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు మాట్లాడేది దేవుళ్ళు గురించి కాదు దేవతలు గురించి దైవశక్తి గురించి అనమాట ఏదేమైతేనే చెవులో పూ పెట్టడానికి ఏ పేరు అయితేనే ఉందిలేండి సరే సార్ రైట్ సార్ అయితే థ్యాంక్స్ యూ